शुक्लां भरद्रं विष्णुं शेषवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्न उपशान्ते ओं श्री गुरुभ్యో నమః. నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? వేదిక్ ఆస్ట్రాలజీ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియోలో ముఖ్యంగా నేను చెప్తున్నటువంటి రాశులలో జన్మించినటువంటి వారు మరో 3 నెలల్లో దారిద్ర్యాన్ని తరిమికొట్టి అపరకు వేరులు అవ్వబోతున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి దారిద్ర్యం అన్నది కూడా పటాపంచలైపోతుందండి. ఒక అబ్బాయి చెప్పాను, నీట్ ఎగ్జామ్ సార్ నేను 3 సార్లు ఎగ్జామ్ రాశాను సార్, నేను ఫస్ట్ సెకండ్ ఇయర్లో ఒకసారి రాశాను, 2 సార్లు లాంగ్ టర్మ్ తీసుకున్నాను, 3 సార్లు అయిపోయింది, 4వసారి రాయాలంటే మా నాన్నగారు అయితే వద్దే వద్దు అంటున్నాడు, నన్ను డిసప్పాయింట్ చేస్తున్నారు, ఎందుకంటే నేను ఎంతో కష్టపడి చదివినా కూడా నాకు ఆ ప్రయోజనం లేకుండా పోతుంది. నేను మా నాన్నగారికి తెలియకుండా, మా కుటుంబ మా అమ్మగారికి మా నాన్నగారికి తెలియకుండా మీ దగ్గర కరెక్షన్కి వచ్చాను సార్. నా పరిస్థితి ఒక్కసారి ఆలోచించాను సార్, ఎందుకంటే నేను ఇంట్రెస్ట్ సార్, నేను డాక్టర్ కావాలి, పేద ప్రజలకు ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వాలి, నా లక్ష్యం, నా కళ నా నెరవేర్చుకోవాలి సార్, నిజంగా చెప్తున్నాను, ఎందుకంటే పేదలకి వైద్యం చేయాలి, నాకు నా చిన్నప్పటి నుంచి నేను అంబిషన్ సార్ నాది. నేను తారపత్రాలలో చూశానండి కరెక్ట్గా అతనికి 2018 ఆ సంవత్సరం ఫిబ్రవరి మాసంతోనే తనకు ఉన్నటువంటి దరిద్రం అంతా కూడా పటాపంచలైపోతుంది. 2019 తనకి అద్భుతమైనటువంటి సంవత్సరం, తను పాస్ అవుతాను అంతే, ర్యాంక్ వచ్చేస్తుంది, ముచ్చటే లేదు. ఇంకా నేను చెప్పాను అబ్బాయికి కోచింగ్ మళ్ళీ వెళ్దాం అనుకుంటామంటే, లేదు సార్ మా నాన్నగారు వద్దన్నారు, డబ్బులు మళ్ళీ 1.5 లాక్ 2 లాక్స్ దానికి అవుతుంది, నాన్నగారు అస్సలే వద్దంటున్నారు, నేను ఇంటి దగ్గర కూర్చొని చదువుతాను సార్ అంటే, వాళ్ళ నాన్నగారు ఎంతకి ససే మీరు వద్దు, నువ్వు ఏదైనా వర్క్ చేసుకుంటే ఒక్కసారి మీ నాన్నగారితో మాట్లాడి అని చెప్పాను. ఇంటికి పోయాడు అబ్బాయి, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ నాన్నగారితో ఒక్కసారి మాట్లాడి మాట్లాడతానని చెప్తే ఆ పిల్లవాడు పోయి వాళ్ళ నాన్నగారితో మాట్లాడిచ్చారు. మీ బాబు జాతకాన్ని నేను పరిశీలన చేశానండి, 2019 మీ బాబుకు మెడికల్ ర్యాంక్ వస్తుంది, మెడికల్ సీటు కొడతాడు, ఈ ఒక్కసారి ఎక్స్క్యూజ్ మీ అబ్బాయిని మీరు చదివించండి. అబ్బాయి కూడా లాంగ్ టర్మ్ కోచింగ్ వెళ్ళాడు, ఇంటికాడే కూర్చొని చదువుతాడు, అతనికి ఏం పని చెప్పకండి, మంచి చదివించండి, బాగా చదువుతాడు, ఈసారి ర్యాంక్ కొడతాడు అంటే నాకు నమ్మకం లేదు సార్, నాకు అసలు నమ్మకమే లేదు, అసలు వీడు చదువుతాడని నమ్మకం లేదు, నా డబ్బులన్నీ ఇప్పటికీ 6 లక్షలు 7 లక్షలు దానిక, వీడు చదువుల కోసమే 10 లక్షలు ఇప్పటికీ ఇంట్రెస్ట్లే ఉన్నాయి, నేను నా వల్ల కాదు సార్ అని చెప్పాడు. ఒకవేళ ఈ నేను చెప్పాను అతనికి హామీ ఇచ్చాను, ఒకవేళ మీ అబ్బాయి నీట్ ర్యాంక్ రాకపోతే ఈ అబ్బాయి నెలకి ఎంతైతే సంపాదిస్తాడో ఆ అమౌంట్ నీకు ఇస్తాను ఓకేనా అంటే, అప్పుడు అంత ఎందుకు లేదు సార్, నా పిల్లోడు నా కొడుకు నా కుటుంబం మీరు ఎందుకు ఇస్తారు లేండి, నేను మీ మాట మీద చదివిస్తాను పోండి అని చెప్పాడు. నా గురించి తెలియదు కదా అతనికి, ఏదో పండితుడు, ఏదో న్యూమరాలజీ, ఏదో ఆస్ట్రాలజీ, ఆయనకేం తెలుసు సార్ నా గురించి, ఇన్ని సక్సెస్ స్టోరీలు, ఇన్ని సంవత్సరాల అనుభవం అతనికేం తెలుసు, టోకీగా చెప్పేశాడు అంతే. ఆ పిల్లవాడికి ఓకేనా నాన్న నువ్వు చదువుకుంటావంటే, ఓకే సార్ థ్యాంక్ యూ సార్ నాకు చాలా హెల్ప్ చేశారని చెప్పి చదువుకున్నాడంటే ర్యాంకు కొట్టాడు. ఖచ్చితంగా నేను చెప్పాను కదా, ర్యాంకు కొట్టాడండి. బ్రహ్మాండంగా అతను ర్యాంకు కొట్టేశాడు. ఇప్పుడు డాక్టర్ ఎక్సలెంట్ అండి. అతని జీవితంలో ఎప్పుడు నన్ను మర్చిపోడండి, ఎప్పుడు మర్చిపోడు, ఎందుకంటే తనకు తెలుసు, నేను ముందస్తుగా అతను చెప్పాను నీకు వస్తుంది తప్పకుండా అని చెప్పేసి. అతని దరిద్రం వెళ్ళిపోయిందండి, 2018 ఫిబ్రవరితోనే పటాపంచలైపోయింది. 2019 అతనికి అదృష్టయోగం, ఖచ్చితంగా కొడతారని చెప్పి కొట్టాడు అబ్బాయి. ఏదైనా కూడా మనం చదువు విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, వివాహమే కానీ, నేను ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఇద్దరు చాలా కొలీగ్స్, బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేసే కొలీగ్స్ ఇద్దరు ప్రేమించుకున్నారు. ఒకతను బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది పాప, ఇతను రెడ్డిస్ వాళ్ళ బ్రాహ్మణుల కుటుంబంలో జన్మించినటువంటి అమ్మాయి వాళ్ళ నాన్నగారికి చెబితే మనం ఎలాంటి వంశంలో పుట్టాము, మనం ఏంటి, అసలు మన స్థితి ఏంది, నువ్వు అతన్ని ఎలా ప్రేమిస్తావు, ఒకవేళ అతను ప్రేమించి పెళ్లి చేసుకుంటావంటే నా అసలు మీకు నాకు అసలు సంబంధం లేదు, నీళ్ళు వదిలేస్తున్నానని చెప్పాడు. అయిపోతుంది మీరు అసలే అవసరం లేదని చెప్పాడు.
చెప్తే వాళ్ళిద్దరు నా దగ్గర కరెక్షన్ తీసుకోవడానికి వచ్చారు. అప్పుడు నేను బెంగళూరు హోటల్ రాజకుమార్ ఇంటర్నేషనల్ హోటల్ అక్కడికి వచ్చేవాడిని మెజెస్టిక్ బస్టాండ్ దగ్గర. అక్కడికి వచ్చినప్పుడు నన్ను కలిశారట వీళ్ళు. కలిస్తే వాళ్ళ పరిస్థితి చూశాను. పరిస్థితి చూసి నేను వాళ్ళకిద్దరికి నేమ్ కరెక్షన్ చేశాను. నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత ఈ ఫాదర్ ఉంటాడు కదా, ఈ అబ్బాయి వాళ్ళ ఫాదర్ ఒప్పుకున్నాడండి. ఒప్పుకొని వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేశారు. ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి వివరాలు మొత్తం క్లియర్గా వాళ్ళ ఇంటికి ఆహ్వానించి అన్నీ చూశారండి. చూసి వాళ్ళ నాన్నగారు ఒప్పుకున్నాడు. ఇంకా సరే ఇంకా నేను చేద్దాం, చేసేదే చేద్దామని చెప్పేసి తండ్రిని ఒప్పుకున్నాడు. వాళ్ళు నేను ఇచ్చింది ఏంటంటే దానికి సంబంధించిన ఒక చిన్న రెమెడీ చెప్పాను. ఆ రెమెడీ చేయడం వల్ల వాళ్ళకు ఆ ఇరువురు తల్లిదండ్రులు ఒప్పుకునే పరిస్థితి వచ్చేసిందండి. ఇప్పుడు బ్రహ్మాండంగా ఇద్దరు, ఎందుకంటే నేను వాళ్ళ జాతకంలో తారపత్ర గ్రంథాలలో చూసింది ఏంటంటే ఇద్దరి మీరు చేసుకునే వివాహం తల్లిదండ్రుల సమక్షంలోనే అవుతుంది. కానీ మీరు ప్రేమ వివాహాలు ఎక్కడికో వెళ్ళి చేసుకునేది అయితే కాదు, గుళ్ళో చేసుకునేది కాదు. ఇది ఎందుకంటే తారపత్రం చూపెడుతుంది. నేను అంజనం వేశాను, గవల ద్వారా శాస్త్రాన్ని చూశాను, చేతిరేఖలు చూశాను. ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అవుతుంది కంపల్సరీ, కానీ తల్లిదండ్రులు ఒప్పుకుంటారని చెప్పాను. అన్నట్టుగానే ఒప్పుకున్నారండి. అంటే కొన్ని కొన్ని సందర్భాలలో మీకు ఎంత పెద్ద సమస్యలైనా ఉండనివ్వండి, ఎలాంటి సమస్యలైనా కానివ్వండి, మంచి రోజులు వచ్చినప్పుడు దాన్ని ఎవరు ఆపలేరండి. మరో నేను చెప్తున్నాను కదా, మరో 3 నెలల్లో నేను చెప్తున్నటువంటి 3 రాశులకు, ఒకటి కర్కాటక రాశిలో జన్మించిన వారు కానీ, కన్యా రాశిలో జన్మించిన వారు కానీ, మిథున రాశిలో జన్మించిన వారు, ఈ 3 రాశులలో జన్మించినట్టు ఉన్నారు, అదృష్ట యోగం పట్టబోతుందండి. నిజమండి, మరో 3 నెలల్లో మీ జీవితంలో ఒక మార్పు లభించబోతుంది. మీరు చదువు విషయంలోనైనా, ఆరోగ్య విషయమైనా, ఉద్యోగమైనా, వివాహమైనా, ఏదైనా కానివ్వండి, ఒక్కసారైతే మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి. నేను చూసేటువంటి పద్ధతులు నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, క్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తారపత్రకాయ అన్ని పద్ధతుల ద్వారా చూస్తాను. నేను చెప్పింది చెప్పినట్టుగా మీరు ఫాలో అవ్వండి. నమ్మకంతో, విశ్వాసంతో, నమ్మకంతో రండి, తప్పకుండా నేను బాగుపరుస్తాను. ఎక్కడున్నా కూడా, కర్కాటక రాశివారు, కన్యారాశివారు, మిథున రాశివారు, ఎన్ని కష్టాలలో ఉన్నటువంటి వారు, ముఖ్యంగా నా దగ్గరకు వచ్చిన ఇక నా దగ్గరకు వచ్చి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నే వాళ్ళు కూడా నా దగ్గరకు వస్తున్నారు. నేను చెప్తున్నాను, నేను చేసిన నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత నీకు ఏం జరగకపోతే నువ్వు చేసుకో. నేను చెప్తున్నాను కదా, నువ్వు ఏదైనా చేసుకో, కానీ నాకు టైం ఇవ్వు, నాకు ఒక మినిమం కొద్ది రోజులు టైం ఇవ్వు. ఆ టైంలోపు నీకు అన్నీ సర్దుకుంటాయి. సర్దుకోలేదనుకో నీ ఇష్టం, ఇక నువ్వేమైనా చేసుకో. నాకు అసలు చెప్పక అంటే నేను చెప్తున్నానండి, ఎవరైనా కూడా నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి, ఎన్ని కష్టాలలో ఉన్నా కూడా నా దగ్గరకు వచ్చిన తర్వాత కొద్ది రోజులలోనే మార్పు వస్తుంది మీకు. అది వచ్చే విధంగా నేను చేస్తాను. మీరు ఏదైనా డిసిజన్ తీసుకున్నటువంటి వాళ్ళైనా, ఏదైనా డిసిజన్ కావాలని కోరుకునేటు వాళ్ళు, చేస్తున్నటువంటి వారు, చెడు నిర్ణయాలు తీసుకునేటు వాళ్ళు ఎవరైనా కూడా నన్ను కలిసిన తర్వాత మీరు తీసుకోండి. నా దగ్గరకు వచ్చినాక మార్పు జరగకపోతే మీరు తీసుకోండి. జరిగితే ఎందుకండి? అందుకే నేను చెప్తున్నాను. ఒకతను 50 లక్షల రూపాయలు, 50 లక్షల రూపాయలు, ఈ కథ వింటే అసలు మామూలుగా కాదు, ఏడుపు కాదు, కళ్ళకు నీళ్ళు వచ్చేస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారి అతను, రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఒక 3 కోట్ల డీల్ చేశారు చందానగర్లో. ఒక ఇల్లు నమ్మి పెట్టాడు. అతను ఏం చేశాడంటే 3 కోట్ల రూపాయలకు ఇల్లు మధ్యవర్తి ఉండి చేశాడు. అతనికి ఏంటంటే ఈ 3 కోట్లకు 6 లక్షలు ఇటు, 6 లక్షలు అటు, 12 లక్షలు వస్తున్నాయి. డీల్ కుదుర్చాడు. కుదిర్చిన తర్వాత అతను ఏం చేశాడంటే ఇవి వాళ్ళు పెట్టుకున్నది 6 నెలల గడువు పెట్టుకున్నారు. గడువు పెట్టుకున్న వరకు 6 నెలల్లో ఈ అమ్ముదామన్న అతను 3 కోట్లది కాస్త 4 కోట్లు అయిపోయింది అతనికి ఆ ఆస్తి విలువ. ఇతని దగ్గర 50 లక్షలు లేవు, 2.5 కోట్లే ఉన్నాయి ఇతని దగ్గర. 3 కోట్లకు 50 లక్షలు తక్కువ పడుతున్నాయి. టైం అనేది దగ్గరకు వస్తుంది. అతను నేను అమ్మను అంటున్నాడు, నాకు ఇంకా డబ్బు కావాలని ఆయన అంటున్నాడు. నువ్వు కరెక్ట్ టైంకు రిజిస్ట్రేషన్ చేయకపోతే ఇది రిజిస్ట్రేషన్ చేయలేదు, నీ డబ్బులు రావు ఇది రావు అంటే పాపం ఈ మధ్యవర్తి ఏం చేశాడంటే ఇతనికి వచ్చే 12 లక్షలు పోతాయని చెప్పేసి, సార్ నేను ఆ డబ్బులు నేను ఏదో విధంగా ట్రై చేస్తానని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఇల్లుని మార్టిగేజ్ లోన్లో పెట్టేసి 50 లక్షలు తీసుకొచ్చి అతనికి ఇచ్చాడు. ఇచ్చేసిన తర్వాత ఆ ఇల్లు రిజిస్ట్రేషన్ అయిపోయిందంటే ఆ గొడవల మీద రిజిస్ట్రేషన్ అయింది. అతను 6 లక్షలు, ఇతను 6 లక్షలు తీసుకున్నాడు, రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేశారు. ఈ రిజిస్ట్రేషన్ అయిన 1 మంత్కి ఏమైందంటే అతని ఇంటి భాగం ఏంటంటే నైరుతిలో గొయ్యి ఉంది. అక్కడ
దీని ప్రభావం అతని మీద ఎఫెక్ట్ బాగా పడింది. పడిన తర్వాత నెల రోజుల్లో హార్ట్ అటాక్తో మరణించాడు. కొనుక్కున్న అతను 50 లక్షలు డమాల్ క్లోజ్. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని అడిగితే మా ఆయన గురించి మాకు తెలియదు, మా ఆయన ఏం అప్పులు చేశాడో ఏం తెలియదు, మాకు ఇదంతా మాకు తెలియదు అని చెప్పేసి వాళ్ళు చేతులు ఎత్తేశారు. పాపం అతను పరిస్థితి ఎంత దారుణంగా మారింది చూసారా. అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్తున్నానండి, మనం కొన్ని కొన్ని విషయాలలో మన కర్మ సిద్ధాంతం ఎలా ఉంటుందో అలా రాసిపెడుతుంది. కానీ దాన్ని కూడా మార్చే సిద్ధాంతం అయితే ఉందండి, అదే పేరు కరెక్షన్. పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మారిస్తే మీకు మంచి జరుగుతుంది. అలాగా అతని పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మార్చిన తర్వాత తనకు ఒక అద్భుతం జరిగింది. అక్కడ అద్భుతం జరిగి ఈ విషయాలన్నీ కూడా వాళ్ళ చిన్న కొడుక్కి చెప్తే వాళ్ళ కొడుకు, అంకుల్ మీరు ఏం బాధపడకండి, నేను హామీ ఇస్తున్నాను, మీ డబ్బులు ఎటు పో నేను ఇచ్చేస్తానని చెప్పాడు. వాళ్ళ మదర్కి సర్ది చెప్పాడు అంతే. ఇంట్లో వాడు సర్ది చెప్తే తల్లి విన్నది, విని అతనికి డబ్బులు ఇచ్చే ఏర్పాటు చేసింది, అయిపోయింది క్లోజ్. అందుకే చెప్తున్నానండి, ఎప్పుడైనా కూడా మనము కరెక్ట్గా ఉన్నా, మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం కరెక్ట్గా లేకపోతే మనం ఏదైనా కూడా సక్సెస్ కాలేము. ఒక్కసారి మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మార్చుకొని మీరు చేసే ప్రతి ప్రయత్నము ఫెయిల్యూర్ అనేది ఉండదు, సక్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మీ గురించి, మీ పిల్లల గురించి, మీ ఫ్యామిలీ గురించి మీరు పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి పర్సనల్గా ఫోన్లైన్లో కలిసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో బాగుంది.